భోజనం చేసేటప్పుడు నీళ్లను తాగవచ్చా లేదా అనే అనుమానం మీకు ఇప్పటికే చాలాసార్లు వచ్చి ఉంటుంది. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారి అభిప్రాయాన్ని చెబుతూ ఉంటారు. కొంతమంది ఆహారాన్ని తీసుకునేటప్పుడు నీళ్లు తాగకూడదంటారు, నీళ్లు తాగితే విషంతో సమానమని హెచ్చరిస్తూ ఉంటారు. భోజనం తినేటప్పుడు నీళ్లు తాగకపోతే గొంతులో ముద్ద కడుపులోకి వెళ్ళేది ఎలా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. నీళ్లు తాగకూడదని చెప్పేవారు అసలు ఆహారం తీసుకునే సమయంలో నీళ్లను ఎందుకు తాగకూడదో ఖచ్చితంగా చెప్పలేకపోవడం వల్ల ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తుంటారు చాలామంది. అసలు విషయంలోకి వస్తే అసలు భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగవచ్చా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. సాధారణంగా మన కడుపులో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ మన తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. తినే సమయంలో నీళ్లు త్రాగడం వల్ల ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ తగ్గిపోతుంది. తద్వారా మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. తద్వారా మనం తీసుకున్న ఆహారం కుళ్ళిపోవడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, గొంతులో మంట, గ్యాస్ ట్రబుల్, గుండెలో మంట వంటి సమస్యలకు దారితీస్తుందని చాలామంది పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ సమస్య అన్నం తినేటప్పుడు నీళ్లు తీసుకోవడం వల్లే అని అంటున్నారు. మనం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అవ్వకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్య కూడా మొదలవుతుంది. కావున భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకూడదు. అలాగే తిన్న తరువాత కనీసం గంట దాటాకే నీళ్లను తీసుకోవడం వల్ల మీరు తీసుకున్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణమవుతుంది. పలు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్, అజీర్తి, కడుపులో అల్సర్, అధిక బరువు వంటి సమస్యలు దరిచేరవు. మనం తాగే నీళ్లు మన ఆరోగ్యానికి మంచిదైనా ఆహారం తీసుకునే సమయంలో మాత్రం నీళ్లు తీసుకోకపోవడమే మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, అన్నం తినే సమయంలో నీళ్లు తీసుకోకపోవడమే మంచిది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.